welcome back to my channel, Likhita's Little World. In next video. So, ఈ రోజు మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చేసాను 8 ఎగ్జామ్ హ్యాక్స్ సో అవేంటో మీకు తెలుసా ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గెట్ స్టార్టెడ్ సో ఫస్ట్ హ్యాక్ వచ్చేసి బెస్ట్ ప్లేస్ ఫర్ స్టడీయింగ్ సో మీరు స్టడీస్ చేసుకోవాలంటే ఒక మంచి ప్లేస్ ని చూస్ చేసుకోవాలి అది ఒక కంఫర్టబుల్ చైర్ లేదంటే కంఫర్టబుల్ స్టడీ టేబుల్ అయినా అవ్వచ్చు कंफर्टबल अने बेड पैन असल कुर्ची एंकंटे मन कॉन्सट्रेशन लेवल्स तग्पता है एंड आ रूम प्रॉपर वेंटिलेशन इंका लाइटिंग्स तो उंडाली हैक नंबर टू सराउंडिंग्स सराउंडिंग्स अनेदी मन नीट एंड क्लीन गा उंचुकोवाली एरेजर्स ओक चोट पेंसिल्स ओक चोट पेट्टुकुंटे डेस्क मोत्तम ऑर्गनाइज्ड गा उंटुंदी इंका मनकेवैते बुक्स कावालो अदे चेर्चुकोवाली इंका रोजु मनं डेस्क नी क्लीन चेसुकुंटू उंडाली हैक नंबर थ्री स्टडी एंड कॉम्बिनेशन्स फर् एग्जांपल नाकु ओक बोरिंग सब्जेक्ट चदवाली నాకు అసలు చదవడమే ఇష్టం లేదు అలాంటప్పుడు ఏం చేయాలి బోరింగ్ సబ్జెక్ట్ ఇంకా నాకు ఇష్టమైన సబ్జెక్ట్ని కలిపి చదివితే మనకి ఇది ఆ సబ్జెక్ట్ రెండు వచ్చేస్తాయి మీరు ఒకవేళ ప్రాక్టికల్ ఇంకా థియరీ సబ్జెక్ట్ చదవాలనుకుంటే మీరు ఆ టూ కాంబినేషన్స్ కూడా చదవచ్చు హ్యాక్ నెంబర్ ఫోర్ టేక్ స్టడీ బ్రేక్స్ మీరు మీ అంతా రొటీన్ చేసేసి 1 o'clock కూర్చున్నారు చదువుతూ 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 3 o'clock అయిపోయింది ఇన్ని అవర్స్ ఒక దగ్గర కూర్చుని చదవకూడదు 1 hour చదివి 5 to 10 minutes బ్రేక్ తీసుకోవచ్చు ఆ బ్రేక్లో టీవీ చూడకూడదు మొబైల్ చూడకూడదు ఒకవేళ చూసినట్లయితే మీ అటెన్షన్ డైవర్ట్ అయిపోతుంది అండ్ మీరు చదివింది కూడా మర్చిపోయే ఛాన్సెస్ ఉంటుంది హ్యాక్ నెంబర్ 5 యూస్ ఫ్లో చార్ట్స్ అండ్ డయాగ్రామ్స్ ఒకవేళ మీరు ఒక పెద్ద పారాని లెర్న్ చేయాలంటే మీరు ఫ్లో చార్ట్స్ లేదంటే డయాగ్రామ్స్ వేసి కూడా లెర్న్ చేసుకోవచ్చు మెయిన్ హెడ్డింగ్స్ లేదంటే సబ్ హెడ్డింగ్స్ కి స్టిక్కీ నోట్స్ యూస్ చేయొచ్చు హ్యాక్ నెంబర్ 6 టేక్ ప్రాపర్ నాప్ మనం ఎగ్జామ్ టెన్షన్ వల్ల రాత్రి మొత్తం చదువుతూ ఉంటాం కానీ దాని వల్ల మన మైండ్ అనేది స్ట్రెస్ అయిపోతూ ఉంటుంది అందుకే మనం ప్రాపర్ నాప్ అనేది తీసుకోవాలి దీనివల్ల మనం రేపటి ఎగ్జామ్ ని ప్రాపర్ గా అటెంప్ట్ చేస్తాం హ్యాక్ నంబర్ 7 ఈట్ రైట్ ఫుడ్ ఎందుకు ఎందుకంటే ఒకవేళ మనం కోల్డ్ డ్రింక్స్ తాగితే జలుబు రావచ్చు జంక్ ఫుడ్ తింటే మన స్టమక్ కి అప్సెట్ అవ్వచ్చు పైగా ఈ ఫుడ్ ని డైజెస్ట్ అవ్వడానికి మనం ఏ ఫిజికల్ యాక్టివిటీస్ కూడా చేయట్లేదు ఇన్ని అవర్స్ మనం కూర్చొని చదువుకుంటున్నాం కాబట్టి ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ ని మనం తీసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ బీన్స్ వాల్నట్స్ ఆల్మండ్స్ స్పినచ్ అండ్ పీనట్ బటర్ అండ్ ఆల్సో ఫ్రూట్ జ్యూసెస్ హ్యాక్ నెంబర్ 8 లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ డోంట్ స్ట్రెస్ డు యువర్ బెస్ట్ మనం ఎగ్జామ్ టైంలో ర్యాంక్స్ ఇంకా మార్క్స్ గురించి యాంగ్జైటీ ఫీల్ అవుతూ ఉంటాం దీనివల్ల మనం కొన్ని కొన్ని మిస్టేక్స్ చేసే ఛాన్సెస్ ఉంటాయి సో మనం ఎగ్జామ్ని పీస్ఫుల్ అండ్ కాన్సన్ట్రేషన్తో అటెంప్ట్ చేస్తే మనకి మంచి మార్క్స్ వస్తాయి సో విన్నారు కదా ఓబో వ్యూయర్స్ దీస్ ఆర్ మై 8 ఎగ్జామ్ హ్యాక్స్ మీరు ఫాలో చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ మీ ఎగ్జామ్లో కూడా మంచి మార్క్స్ తెచ్చుకోండి సో ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫ్రమ్ మై సైడ్ ఒకవేళ మీరు నా కనుక విష్ చేయాలనుకుంటే ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో బాయ్ ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో